యేసు ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం. ప్రియ స్నేహితులారా, మనము యేసు ప్రభుతో ప్రయాణిస్తూ ఉన్నాము. ఆయన యొక్క జీవితంలో చివరి 6 రోజులు ఏ విధంగా గడిచినాయని ఒక్కొక్కరోజు ధ్యానిస్తూ మనం ఆయనతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాము. ఈరోజు పవిత్ర బుధవారం, మన ప్రయాణము మ్రాణకొమ్మల ఆదివారం నుంచి మొదలుపెట్టి ఉన్నాము. ఆయన ఏ విధంగా అయితే యెరూషలేములో ప్రవేశించుట తిరిగి సోమవారం నాడు అధికంగా ఏమి చేయకుండా అంజూరపు చెట్టును శపించడము, 3వదిగా అనగా పవిత్ర మంగళవారం రోజున అనగా నిన్నటి రోజున మనం ధ్యానించినాము ఏ విధంగా అయితే యేసుప్రభు పరిసయ్యులతో, సద్దూకయులతో, సుంకరులతో, హెరోదులతో మరియు రోమ అధికారులతో వాద ప్రతివాదనలు చేస్తూ తర్కిస్తూ వారందరి దృష్టిలో ఆయన చెడ్డవారవుతున్నారు. అందరూ అతన్ని ద్వేషించే విధంగా చేస్తున్నారు. పవిత్ర సోమవారం రోజున పాస్కా పండుగకు బలి ఇవ్వవలసినటువంటి గొర్రెపిల్లను ఆ రోజు ఎన్నుకుంటారు. ఆ బలికి కావలసిన గొర్రెపిల్లను తీసుకొస్తారు. అందులో లోపం లేనిది, రోగం లేనిది, మచ్చ లేనిది వాటిని వేరుపరుస్తూ పాస్కా బలికి సిద్ధపరుస్తారు. ఆ విధముగా యేసు ప్రభు సోమవారం రోజున గొర్రెపిల్ల అయిన తనను తానే దేవాలయంలో హాజరుపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు పవిత్ర బుధవారం రోజు సైలెన్స్ వెన్స్డే. యేసు ప్రభు నిశ్శబ్దముగా తన్ను తానే రేపు ఎల్లుండు జరగబోయినటువంటి విషయంను గురించి ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నారు. మాత్రమే కాదు, యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు. కాలంలో అన్నీ అతని ఆధీనంలో ఉన్నవి. కాబట్టి ఆయన బెతానియాలో లాజర్ గ్రహంలో ఒంటరిగా జరగబోయే కార్యములు దేవుడు ఎన్నో సంవత్సరముల క్రితమే ఏ విధంగా సిద్ధపరుస్తూ ప్లాన్ చేస్తూ ఒక్కొక్కటిగా జరిపిస్తూ వస్తున్నారో ధ్యానిస్తున్నారు. ఒకసారి ఆయన భూతకాలంలోకి ప్రయాణిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 26:1-5 యేసు ఈ విషయంలో అన్నిటినీ బోధించిన పెద్దప్ప శిష్యులతో, 2 రోజులైన పెద్దప్ప పాస్కా పండుగ వచ్చినని మీరు ఎరుగుదురు, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడును అని పలికెను. అప్పుడు ప్రధాన అర్చకులను, ప్రజల పెద్దలను, కైఫా అను ప్రధాన అర్చకుని సభా మందిరంలో సమావేశమై దొంగచాటుగా యేసును బంధించి చంపవలనని సమాలోచన చేసిరి. కానీ పండుగ రోజులలో వలదు, అది ప్రజలలో అలజడి లేపవచ్చును అని తలచిరి. ఇప్పుడు యేసు ప్రభుని ఏ విధముగా బంధించి చంపవాలని సమాలోచన చేస్తున్నారు. పరిసయ్యులు, పెద్దలు అందరూ కూడా కైఫా సభా మందిరమున సమావేశమై గూఢాలోచన చేస్తున్నారు యేసు ప్రభుని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా చంపాలి అనే విషయం. అయితే వారికి 2 సమస్యలు ఎదురైనాయి. మొదటిది, ఆయన దేవాలయంలో పగలు బోధిస్తూ జనులు తొందరతో కలుస్తూ నడుస్తూ ఉన్నారు. కానీ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. పాస్కా పండుగ జరుపుటకు 200,000 మంది యెరూషలేముకు వస్తున్నారు పాస్కా బలి అర్పించడానికి. ఇంత జన సమూహంలో యేసుప్రభు యొక్క జాడ కనుగొనడము చాలా కష్టతరముగా ఉన్నది వాళ్ళకి. అందుకే రాత్రి వేళ ఆయన ఎక్కడికి వెళ్తున్నారని ఎవరికి తెలియటం లేదు. ఇదొక పెద్ద సమస్యగా వారికి మారుతున్నది. ఏ విధంగా ఆయన పట్టుకోవాలి? మొదటి సమస్యకు పరిష్కారం, ఆయన యొక్క జాడ కనుగొనాలంటే ఆయనతో పాటు నడుస్తున్న వారిని పట్టుకుంటే ఆయన యొక్క జాడ ఏమిటో తెలుస్తుంది. ఆయన రాత్రి వేళ ఎక్కడ ఉంటున్నారు అని తెలుస్తుంది. అందుకుగాను వాళ్ళు కనుగొన్న పరిష్కారం యూదా ఇస్కరియోతు. మనందరికీ తెలిసిన విధంగా, వాక్యం చెప్తున్న విధంగా, యూదా ఇస్కరియోతు చేతిలో ఎప్పుడు డబ్బు సంచి ఉండేది. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఆయన యేసు ప్రభుతో ఉన్నా కూడా ఆయన యొక్క చర్యలు అంత మంచిగా లేవు అని ప్రజలకు ఆయన గురించి తెలుసు. అందుకే అందరూ కూడా యూదా ఇస్కరియోతును ఫోకస్ చేస్తున్నారు. ఆయనను పట్టుకుంటే మనకి ఏ విధంగానైనా యేసు ప్రభు యొక్క జాడ తెలుస్తుంది. ఆయనకు ఏదైనా డబ్బులు ఇస్తే, లంచం ఇస్తే ఏమైనా చేస్తాడు. అందుకే యూదా ఇస్కరియోతుతో ఒక ఒప్పందం చేసుకున్నారు, 30 వెండి కాసులతో యేసు ప్రభుని అప్పగించమని. దానికి యూదా ఇస్కరియోతు అంగీకరించడం మనకు తెలుసు. 2వ సమస్య, ఇక్కడ వాక్యం చెప్తున్నది ఆయనను దొంగ చాటుగా పట్టుకోవాలని. యేసుక్రీస్తు లాంటి మంచి ప్రజాభిప్రాయం, ప్రజల ఆదరాభిమానం ఉన్నటువంటి వ్యక్తిని సులభంగా పట్టుకోవడం అసాధ్యం. ఏదైనా ఒక బలమైన కారణము, గట్టి సాక్ష్యం ఉంటేనే తప్ప అలాంటి మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది సులభం కాదు. ఆయనను ఒక మెస్సయాగా, రాజుగా, ప్రవక్తగా, ఏలియాగా,
ఆ విధంగా గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారు. యేసుప్రభుని బంధించి కొరడాలతో కొట్టించి విడుదల చేయడం మాత్రమే కాదు వారి ప్రధాన ఉద్దేశం, ఆయనను చంపివేయాలి. మరణశిక్షకు అర్హుడు అయ్యేటటువంటి ఒక బలమైన కారణం ఉంటేనే తప్ప ఆయనకు మరణశిక్ష విధించలేము. అయితే మోషే నియమాలను అనుసరించి లేవే కాండంలో మనం చూస్తున్నాము 15 ప్రధాన కారణములు ఉంటేనే మరణశిక్షకు పాత్రులు, అర్హులు. అయితే యేసుప్రభులో ఈ 15 కారణములు, 15 నేరాలు ఆయనపై, ఏదైనా ఒక నేరం ఆయనలో ఉన్నట్లయితే, కనుగొన్నట్లయితే ఆయనకు మరణశిక్ష విధించవచ్చు. మొట్టమొదటిది విగ్రహారాధన, యేసుప్రభులో ఆ యొక్క నేరాన్ని మోపలేము. రెండవది వ్యభిచారం, అది కూడా ఆయనపై మోపలేము. మూడవది తల్లిదండ్రులను అగౌరవపరచుట, వారిని వ్యతిరేకిస్తూ జీవించడం, వారిని అనాదరణ చేయడం, అది కూడా వారిలో యేసుప్రభులో కనుగొనలేకపోయారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ 14 కేసులలో కూడా వారు యేసుప్రభులో ఎలాంటి తప్పుడు కనుగొనలేకపోయారు. చివరికి ఒక్క విషయం వాళ్ళు కనుగొన్నారు, ఏమిటంటే దేవదూషణము. దేవదూషణం చేసే వ్యక్తికి కూడా మరణశిక్ష విధించవచ్చు. ఈ యొక్క నేరాన్ని ఆయనపై మోపి ఆయనకు మరణశిక్ష విధించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ మరొక చిక్కు సమస్య వచ్చిబడినది, అది రోమా నియమాన్ని అనుసరించి దేవదూషణకు మరణశిక్ష లేదు. అందుకే యేసుప్రభుపై వారు రాజద్రోహం అనే నేరాన్ని మోపుతూ ఉన్నారు. అందుకోసమే సీజర్ ఒక నాణ్యాన్ని చూపుతూ సీజర్కు సుంకం చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా అని ప్రశ్నిస్తూ ఆ విధంగా ఆయనపై రాజద్రోహం అనే నేరాన్ని మోపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే, ఈ విషయం పక్కన ఉంచి మనం ఈ యొక్క విషయం గురించి ధ్యానిద్దాం. సో ఈ రోజున వీళ్ళందరూ కూడా యేసుప్రభుని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా పట్టుకొని బంధించి మరణశిక్షకు అర్హుని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ యేసుప్రభు బెథానియాలో లాజర్ గ్రామంలో ఒంటరిగా జరగబోయే విషయములు తండ్రి దేవుడు 100 సంవత్సరాల క్రితమే సిద్ధపాటు చేస్తూ నడిపిస్తున్న విధానాన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నారు, మననం చేస్తున్నారు. చరిత్రలో ఒక్కసారి తన యొక్క పూర్వీకులను కలుస్తూ ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క జీవిత చరిత్రను, తనతో ఏ విధంగా పాత నిబంధన తన జీవితంలో నెరవేరినదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మనం ఈరోజు మనం చూస్తున్నాము. మొట్టమొదటిది యోసేపు. యాకోబుకు 12 మంది కుమారులు, వారిలో ఆయనకు అతి ప్రియమైన కుమారుడు యోసేపు, తండ్రి దేవునికి అతి ప్రియమైన కుమారుడు యేసుప్రభు. రెండవది యేసుప్ సహోదరులకు యేసుప్ అంటే కోపం, అసూయ, ద్వేషం, ఎందుకంటే తండ్రి ఆయనను అధికంగా ప్రేమిస్తున్నారనేది యేసుప్రభు జీవితంలో అది నెరవేరుస్తున్నది. మూడవది యాకోబు సహోదరులకు యోగక్షేమం తెలుసుకొనుటకు తన యొక్క ఇష్ట కుమారుడైన యోసేపును పంపిస్తున్నారు, అది కూడా యేసుప్రభు జీవితం నెరవేరుతున్నది. మన కోసం తండ్రి దేవుడు యేసయ్యను ఈ లోకానికి పంపిస్తున్నారు మనకు రక్షణ నిమిత్తమై. నాలుగవది ఆయన సొంత సహోదరులే యోసేపును 22 కాసులకు మిద్యాయులకు అమ్మివేస్తున్నారు. యేసుప్రభు జీవితంలో తన యొక్క సొంత ప్రజలే, సొంత శిష్యుడే 30 వెండి కాసులకు యేసుప్రభుని అప్పగిస్తూ ఉన్నాడు. ఐదవది యోసేపు కారాగారంలో ఉన్నప్పుడు తనతో పాటు 2 ఖైదీలు కూడా ఉన్నారు, వారిలో ఒకడు మరణిస్తాడు, ఒకడు విడుదల చేయబడతాడు. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఆయనకు ఇరువైపులా 2 దొంగలు సిలువబడి ఉన్నారు, ఒకడు మరణిస్తాడు, ఒకడు మంచి దొంగ యేసుప్రభుతో పాటు మోక్షానికి వెళ్ళి ఉన్నాడు. మరొకటి యేసేపుకు ఒక నిలువటి అంగి ఉండేది. యేసుప్రభుకు కూడా ఆయన యొక్క అంగి వస్త్రం కొరకు చీట్లు వేసి ఉన్నారు. అతి ప్రధానమైన విషయము యేసేపును మిద్యాయులకు అమ్మినది ఆయన సహోదరులలో ఎవరు? యూదా. యూదాయే 22 కాసులకు యేసేపును వారికి అమ్మవలసిన ఆలోచన, ఐడియా ఇస్తున్నారు. ఇక్కడ యేసుప్రభుకు ఎవరు అప్పగిస్తున్నారు? శత్రువులకు, యూదా ఇస్కరియోతు. చివరిగా యేసేపు నీతీకరించబడి ఐగుప్తు రాజుకు కుడివైపు కూర్చేనటువంటి ఉన్నత పదవి ఆయనకి ఇవ్వబడుతున్నది. యేసుప్రభు కూడా పరలోకంలోకి ఎత్తబడి తండ్రి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. మరొక విషయము కరువు సమయంలో యేసేపు
ధాన్యముతో ప్రజలకు ఆకలిని తీరుస్తున్నారు. యేసు ప్రభు రొట్టెతో ప్రజలకు ఆకలి తీరుస్తున్నారు. మరొక క్యారెక్టర్ వ్యక్తిత్వం మనం బైబిల్లో చూస్తున్నాము, ఈసాకు, అబ్రహాం కుమారుడు, ఏకైక కుమారుడు. దేవుడు ఈసాకును బలి ఇవ్వమని కోరినప్పుడు అబ్రహాము తండ్రి దేవుని చిత్తానికి అంగీకరించి తన కుమారుని, ఏకైక కుమారుని మొరియా కొండకు తీసుకెళ్తున్నాడు. తండ్రి దేవుడు తనకి ఏకైక కుమారుని మన కొరకు మన పాప పరిహారార్థమే బలి ఇచ్చి ఉన్నారు, బలి ఇవ్వడానికి సిద్ధమై ఉన్నారు. ఈ విధంగా అబ్రహాము ఈసాకు కొండపై ఎక్కుతున్న సమయంలో ఈసాకు చేతిలో కట్టెల మోపు ఉన్నది. యేసుప్రభు కలవరి కొండపై ప్రయాణిస్తున్నప్పుడు ఆయన మోసుకుని వెళ్ళినది మ్రానుతో చేయబడినటువంటి శిలువ. మూడవది, కట్టెలను అయితే ఈసాకు మోసుకొని వెళ్ళి ఉన్నాడు, అదే కట్టెలపై ఆయన బలి ఇవ్వడానికి ఆయనను దానిపై నుంచి ఉన్నాడు అబ్రహాము. అదేవిధంగా యేసు ప్రభుని కూడా తాను మోసిన శిలువపై తనను శిలువ వేసినారు. కానీ దేవుడు అబ్రహాముతో, అబ్రహాము చిన్నవాడిపై చేయి వేయకము, ప్రక్కన ఉన్నటువంటి ముళ్ళ పొదలో చిక్కుకున్నటువంటి గొర్రెను చూస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు తలపై ముళ్ళ కిరీటము, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు యేసు ప్రభు, మన కొరకై తన తిరుసిరసిన ముళ్ళ కిరీటం ధరించి ఉన్నారు. మూడవదిగా దావీదు కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము పన్నాగం పన్ని రాజైన దావీదుకు ఎదురుగా ఇజ్రాయేల్ ప్రజలను తన వైపు మలుచుకొని తనను రాజుగా చేసుకుంటాడు. అప్పుడు దావీదు అబ్షాలోము తనను దాడి చేస్తారని, చంపివేస్తాడని భయముతో దావీదు తన యొక్క పరివారంతో కలిసి ఎంతో బాధతో ఏడుస్తూ తలపై ముసుగు కప్పుకొని ప్రక్కనటువంటి ఒలీవ తోటకు వెళ్తున్నారు. అబ్షాలోము నుంచి రక్షణ పొందుటకు దావీదు అతని యొక్క పరివారము ఒలీవ కొండ వైపు ప్రయాణిస్తూ ఉన్నారు తమ తాము రక్షించుకోవడానికి. దావీదు ఎంతో బాధతో కీర్తన 55 మనం చదివితే మనకు అర్థమవుతున్నది ఆయన యొక్క వేదన ఎంత విధంగా ఉన్నది. అయితే అబ్షాలోము రాజ భవనాన్ని ఆక్రమించుకొని అక్కడ తన యొక్క సలహాదారులతో సమావేశమవుతున్నారు, ఒక మీటింగ్ పెడుతున్నారు. దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు గొప్ప సలహాదారుడు అహీతోఫెల్ ఆ యొక్క మీటింగ్లో వారితో పాటు ఉన్నాడు. అప్పుడు అబ్షాలోం ఒక సలహాను కోరుతున్నాడు. ఇప్పుడు నేను ఏమి చేయాలి, దావీదుని ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు చంపాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు అహీతోఫెల్, దావీదు గురించి బాగా తెలిసినటువంటి అహీతోఫెల్ ఈ విధంగా చెప్తుంది, ఇప్పుడే దావీదుని పట్టుకోవడానికి అనుకూల సమయము. దావీదు ఇప్పుడు బాధతో కృంగిపోయి ఉన్నాడు, ఒలీవ కొండపై ప్రయాణం చేస్తున్నాడు, ఇప్పుడు మనం వెంటాడి అతను పట్టుకోవడం ఉచితము అని సలహా ఇస్తున్నాడు. కానీ అబ్షాలోము మనసులో ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, దావీదుతో ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించి తనతో పాటు తిరిగి తనతో పాటు తిని తన యొక్క మనసు ఎరిగినటువంటి అహీతోఫెల్ తనను మోసగిస్తున్నాడేమో అని భావించి ఆయన యొక్క సలహాను పక్కన పెట్టి వేరొక వ్యక్తిని అడుగుతున్నారు. వేరొక వ్యక్తి ఇప్పుడు దావీదు గాయపడిన సింహం వంటి వాడు కాబట్టి ఇప్పుడు మనము అతనిపై అటాక్ చేస్తే తిరిగి మనల్ని అతను అటాక్ చేస్తాడు, మనల్ని చంపివేస్తాడు అని ఆ విధంగా సలహా ఇస్తున్నాడు. అబ్షాలోము అహీతోఫెలు ఆలోచన పక్కన పెట్టి, సలహాను పక్కన పెట్టి వేరొక వ్యక్తి చెప్పిన సలహాలను పాటించడం వల్ల అహీతోఫెల్ కృంగి అవమానంతో తలదించుకొని తన ఇంటికి వెళ్ళిపోతూ చేస్తున్న పని ఏమిటంటే ఆ రోజే అతను ఉరేసుకొని మరణిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు బాధతో అత్యంత రోదనతో ఓలీవ తోటలో ప్రార్థిస్తుండగా ఆయనను అప్పగించిన యూదాస్కరియోతు కూడా చేసిన పని ఏమిటి, తను తాను ఉరేసుకున్నాడు. ఈ విధంగా యేసు ప్రభు జరిగిన విషయం, జరగబోతున్న విషయంలో పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఒక్కొక్కటి తన యొక్క జీవితంలో నెరవేరుతున్నాయని ధ్యానిస్తూ ప్రార్థనలో నిశ్శబ్దముగా గడుపుతున్నారు. కాబట్టి యొక్క ప్రయాణంలో యేసు ప్రభుతో ఉందాం, ఆయన యొక్క వేదనను ఆయనతో పాటు మనము కూడా ధ్యానించుదాం, ప్రార్థించుదాం. ఆమేన్.